హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా థాట్స్. సో ఇవాళ ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ టోస్ట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ దానికి మనం ఫస్ట్గా క్యాబేజ్ తీసుకోవాలి. సో క్యాబేజ్ని గ్రేట్ చేసిన విధంగా, అంటే తురిమినట్టుగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, మిర్చి ఇవన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. వీటిని ఒక 5 మినిట్స్ వరకు చాలా స్లోగా క్రష్ చేయండి. అండ్ ఫోర్స్ అప్లై చేయకండి, బికాజ్ ఇవి రా వెజెస్ కాబట్టి కొంచెం స్మూత్నెస్ని మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో చాలా స్లోగా క్రష్ చేసుకోండి, ఫోర్స్ అప్లై చేయకండి. అండ్ అలా ఒక 5 మినిట్స్ క్రష్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. దాని తర్వాత కొంచెం సోయా సాస్ అండ్ కెచప్ యాడ్ చేయండి. సో ఈ సోయా సాస్ అండ్ కెచప్ మనకి టేస్ట్ కోసం అనమాట. అండ్ సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఎగ్ తినే వాళ్ళు అయితే ఒక ఎగ్ని బీట్ చేసుకోండి. సో అలా ఒక ఎగ్ని బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకోవాలి. పాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బటర్ అప్లై చేసుకోండి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకున్న మిక్సర్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. సో దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో అనుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఫ్రీక్వెంట్గా స్క్వేర్ షేప్ అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రై చేసుకుంటూ సేమ్ ఇదే పాన్లో మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని 1 సైడ్ని ఫ్రై చేసుకుందాము. సో ఇలా 1 సైడ్ని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రై ఈ మిక్సర్ని మనం ఫ్లిప్ చేసుకుందాము. సో ఫ్లిప్ చేసుకున్నప్పుడు ఎలాగూ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా స్క్వేర్ షేప్ అనుకుంటూ ఉండాలి. సో ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత దీని మీద మనం ఇందాక రోస్ట్ చేసుకొని పక్కకి పెట్టిన బ్రెడ్ స్లైస్ని, ఆ రోస్ట్ చేసుకున్న సైడ్ని ఈ మిక్సర్ మీద పెట్టి మనం ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. సో ఈ ఫ్లిప్ చేసుకునే ప్రాసెస్లో ఒకవేళ అది స్ప్రెడ్ అవుతే దాన్ని మళ్ళీ బ్రెడ్ మీద అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా అరేంజ్ చేసుకొని ఫ్రై చేశాక, దాని మీద కెచప్, చీజ్ అండ్ మయోనీస్ని అప్లై చేసుకోవాలి. సో మీ చాయిస్ అన్నమాట. సో నేనైతే ఇక్కడ చీజ్, మయోనీస్ అండ్ కెచప్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అంతే అండి, మనం సర్వ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ స్ట్రీట్ లుక్ రావడం కోసం నేను వ్రాప్ చేసుకున్నాను. చేసుకొని ఎంజాయ్ చేయండి స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ టోస్ట్ని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.